ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ కార్యక్రమం ప్రారంభిద్దాం ఎందుకంటే ఆయన ద్వారానే ఇంత జ్ఞానం మనం పొందాం కాబట్టి ఆయన ఒకసారి మనం గుర్తు చేసుకోవడంలో తప్పేం లేదు నేను ఇంచుమించు చెప్తున్నాను అన్నాళ్ళ చెప్తున్నాను నిన్న కూడా చెప్పాను నేను ఏమిటి అంటే పత్రిగారు బోధించేది ప్రతి ఒక్కరికి ఏమిటి అంటే ఆత్మజ్ఞానమే ఆత్మజ్ఞానం పొందాలి అంటే దారేది అంటే ధ్యానమే శ్వాస మీద ధ్యాస సరే ఆయన మరి మనకి ఎప్పటి నుంచో ఇవన్నీ చెప్తున్నారు ముప్పై ఆళ్ళ నుంచి ఈ ఆత్మ జ్ఞానం మనం పొందాలి అంటే చేయవలసిన నాలుగు సాధన స్వాధ్యాయం సాంగత్యం సేవ అని ఇవన్నీ మనం చేస్తున్నాం మనకి జ్ఞానం ఎంతవరకు పొందగలిగాం మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాం ఎలా తెలుస్తుంది ఊరికి చేసుకుంటూ పోవడమైనా సంవత్సరాల తరపడి ఏ మార్పు అక్కర్లేదా పురోగతి అక్కర్లేదా వాటి మీద దృష్టి పెట్టకర్లేదా ఊరికేదో శారీరకమైన లాభాలు మానసికమైన లాభాలు వాటి మీదైనా దృష్టి అది నేను శరీరము అనుకున్నవాడే ఆ రకంగా చూస్తాడు కానీ ఏమాత్రం కొంచెం అవగాహన ఉన్నా ఏమని నేను ఆత్మనం అన్న అవగాహన ఉన్నా ఖచ్చితంగా తాను ఎంత జ్ఞానం పొందాడు అన్న దాని మీద కొంత దృష్టి పెడతాడు అది అది ఎలా పొందుతాము పొందాము మనం ఏ స్థితిలో ఉన్నాము అన్న దాని గురించే గారు చెప్పినటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం ఇవాళ ఇంకొక విషయం తెలుసుకుందాం ప్రతిదీ ముఖ్యమే ఆయన లైఫ్లోంచి మరి ఆయన మనకి ఎన్నో సందేశాలు ఇస్తే అందులో ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాం ఈరోజు ఒక ముఖ్యమైన పాయింట్ చాలా ముఖ్యం ఇది కూడా మీరు లోతుగా ఆలోచిస్తాయని చెప్పేవన్నీ ముఖ్యమే ప్రతిదీ మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి అలా ఇంకొక పాయింట్ ఏంటంటే ఆత్మజ్ఞానికి అన్నిటి గురించి అవగాహన ఉంటుంది అంటే ప్రతి విషయాన్ని ఎంతో ఎక్కువగా అవగాహన చేసుకుంటారు బాగా లోతుగా విశ్లేషణ చేస్తాడు అధ్యయనం చేస్తాడు ఆలోచిస్తాడు దాంట్లోంచి మంచి అవగాహన పొందుతాడు అంచేత గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను పత్రిక ద్వారా తెలుసుకోండి ఆత్మజ్ఞానికి అన్నిటి గురించి అవగాహన ఉంటుంది ప్రతి విషయాన్ని ఎంతో ఎక్కువగా అవగాహన చేసుకుంటాడు అజ్ఞానికి ఉండవు ఏం అర్థం కాదు జీవిస్తాడు అంటే తనకు నచ్చినట్టు తనకి ఇష్టమైనట్టు ఏ రకమైన అవగాహన ఉండదు మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇంచేతంటే ఆత్మజ్ఞాని ఎన్నో తెలుసుకుంటాడు ఎన్నిటినో అధ్యయనం చేస్తాడు ఎన్నో అనుభవాలు పొందుతాడు ఎన్నిటి నుంచో పాఠాలు నేర్చుకుంటాడు అది ఇంచేత కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కొన్ని ఎగ్జాంపుల్స్ బాగా అర్థం అవడం కోసం అన్నిటి గురించి అవగాహన ఉండడం అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి తెలుసుకోవడం వేరు అవగాహన చేసుకోవడం వేరు ముందు ఇది చాలా ముఖ్యమైన పాయింట్ తెలుసుకోవడం వేరు అవగాహన చేసుకోవడం వేరు కారణం ఏంటంటే తెలుసుకున్నవాడు ఊరికే తెలుసుకుంటాడు అంతే ఇంకంతకన్నా ఏమో ఉండదు కానీ అవగాహన చేసుకున్నవాడు అది ఆచరిస్తాడు తెలుసుకున్న విషయాన్ని ఆచరించట్లేదు అంటే అది అవగాహన కాలేదు అంటే అర్థం కాలేదే ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఏ విషయం మనం తెలుసుకున్నా మనం ఆచరించట్లేదు అంటే అది మనకి అవగాహన కాలేదు పుస్తకంలో చదివాం ఎవడో చెప్తూ ఉంటే అన్నాం తెలిసింది విషయం కానీ ఆచరణ లేదు నీకు కొన్ని విషయాలు చెప్తాను నేను పత్రిక దగ్గర నుంచి నేర్చుకున్నవి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ముఖ్యమైన విషయం మీద ఉండవలసిన అవగాహన ఏంటి ఆ ముఖ్యమైన విషయం అంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది నేను దేహం కాదు నేను ఆత్మను ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం ఫండమెంటల్ ఫస్ట్ ప్రతి ఒక్కడు అవగాహన చేసుకోవాల్సింది ఈ విషయమే ఏమిటి అంటే నేను దేహం కాదు నేను ఆత్మను అన్న పాయింట్ మీద అవగాహన ఉండాలి ఇది మన సొసైటీలోకి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు ఏమిటి నేను దేహం కాదు నేను ఆత్మ అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరిని అడిగినా నువ్వెవరు అంటే వెంటనే చెప్తారు నేను ఆత్మను అని కానీ నిజ జీవితంలో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అన్నది చూసుకుంటే ఎవరిని అడగక్కల తనకు తాను పరిశీలించుకుంటే తాను ఆత్మ అన్నట్టుగా జీవిస్తున్నాడా తాను దేహం అన్నట్టుగా జీవిస్తున్నాడా ఇందులో ఈ అవగాహన బట్టి పర్సంటేజ్లు ఉంటాయి కొంతమంది తెలుస్తుంది పూర్తిగా దేహం అన్నట్టుగా జీవిస్తాడు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఒక థర్టీ పర్సెంట్ ఆత్మ నేను సెవెంటీ పర్సెంట్ దేహం నేనట్టుగా జీవిస్తారు ఇంకా కొంతమంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇంకా జ్ఞానం బాగా పెరిగితే వాళ్ళ యొక్క జ్ఞానం సెవెంటీ ఆత్మ నేనన్నట్టుగా థర్టీ దేహం నేనట్టుగా జీవిస్తాడు ఇంకా వాడి జ్ఞాన పరిధి పెరిగితే నైంటీ పెర్సెంట్ వాడి అవగాహన పెరిగితే ఆత్మ నేను అన్న అవగాహన పెరిగితే నైంటీ పెర్సెంట్ నేను ఆత్మ అన్నట్టుగా జీవిస్తాడు ఒక టెన్ పర్సెంటే నేను దేహము అంటే ఆత్మకు నైంటీ పర్సెంట్ ప్రాముఖ్యం ఇస్తాడు ఒక టెన్ పర్సెంట్ దేహానికి ప్రాముఖ్యం ఇస్తాడు పూర్తిగా కాకపోయినా ఈ ఇంచుమించు పూర్తిగా అలా జీవిస్తున్నట్టే లెక్క ఎందుకంటే దేహం ఉంది దేహానికి కొంత దేహ అవసరాలు ఉన్నాయి దేహ సంబంధమైనటువంటి ఎన్నో ఉన్నాయి వాటిని కూడా కొంత చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చేత బాగా జ్ఞానం పొందినవాడు నైంటీ పర్సెంట్ ఆత్మకి ప్రాముఖ్యం ఇస్తాడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి పనులకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడు ఎన్నో చేస్తాడు కదా పొద్దునుంచి ఉదయం లేచిన పనికి రాత్రి పడుకునేదాకా ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ఎక్కువ ఆత్మకే ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇస్తాడు అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే మళ్ళీ మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఎంతో కొంత ఎవరి స్థాయిలో వాడికి డబ్బు ఉంటుంది ఈ డబ్బు ఆత్మ జ్ఞానే అవుతే ఆత్మ ఉన్నత కోసమే ఖర్చు పెడుతూ ఉంటాడు ఆత్మకర్మలే చేస్తాడు ఆత్మ సేవలే ఉపయోగిస్తాడు అలాగే ప్రతి ఒక్కరి దగ్గర సమయం ఉంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎంత సమయం ఉంది ఈ సమయాన్ని కూడా ఎక్కువ ఆత్మ గురించే వినియోగిస్తారు దేహ అవసరాలు చూసుకుంటాడు అదేం మాండవు ఆత్మకే ఎక్కువ టాప్ ప్రయారిటీ ఇస్తాడు అంటే ఆత్మక లాభం కలిగించే ధ్యాన సాధన చేస్తాడు తనకున్న సమయంలో అలాగే ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తక పఠనం చేస్తూ ఉంటాడు అలాగే ఈ బోధలు ఎవరో ఒకళ్ళు బోధ చేస్తూనే ఉంటారు అలాగా అది ఆత్మకు సంబంధించిన ఆత్మజ్ఞానానికి సంబంధించిన బోధలకి వినడానికి ఎక్కువ తన సమయాన్ని కేటాయిస్తాడు ఇంకా వాళ్ళ దగ్గర ఏముంది అంటే వాక్ ఉంది గుర్తుపెట్టుకోండి వాళ్ళకున్న ఈ వాక్ శక్తి దీన్ని కూడా ఎక్కువ ఆత్మకు లాభించే పనులకే ఉపయోగిస్తారు ఎవరు అంటే నేను ఆత్మ అన్న అవగాహన ఉన్నవాళ్ళు అంటే ఊరికే మాట్లాడరు ఎవరితో పడితే వాళ్ళు ఖాళీ దొరికిందని మాట్లాడు ఏదవుతే ఏం మాట్లాడతాడో అది ఆత్మకు లాభించాలి అంటే తను మాట్లాడే మాటలు తనకు ఇతరుల ఆత్మకు లాభించే అంటే తనకి ధ్యానం చెప్పడం తనకు తెలుసున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ బోధించడం లాగా ఇటువంటివన్నీ చేయడం నేను కూడా అదే చేశాను ఖాళీ టైంలో అక్కర్లేని సోదంటూ ఏమి ఉండదు ఎక్కువ మాట్లాడను బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా మేడం నేను కూర్చుంటాం ఆవిడే మాట్లాడుతుంది తోట కూర్చుంటారు నేను అలా కామ్గా వింటూ కూర్చుంటాను అబ్జర్వ్ చేస్తాను వీళ్ళు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు ఎంతసేపు దేహం నేననుకుంటూ ఆ మాటలే ఉంటాయి వాళ్ళ బంధువులు చుట్టాలు వాళ్ళ పరిస్థితి వాళ్ళ ఆర్థిక స్థితి వాళ్ళ సమస్యలు ఏ మాట్లాడుతూ ఉంటారు అంటే పూర్తిగా వీళ్ళు దేహస్థితిలో ఉన్నారు అనేటువంటి ఒకవేళ బోరు కొడితే మెల్లిగా నేను వెళ్ళిపోతూ ఉంటాను కూడా అంటే మన వాక్కుని కూడా ఆత్మకు ఇప్పుడు ఇలాంటి క్లాసులో గంటల తరబడి చెప్తూ ఉంటాను మరి మూడు రోజుల క్లాసుల్లో మూడు రోజులు వరుసగా అలాగే ఈ మూడు రోజుల క్లాసులు కూడా మూడు రోజుల క్లాసులు కూడా ఎన్ని వీలవుతాయని ఈ లాక్డౌన్ అయిపోయాక జాన్యురి నుంచి నేను చెప్పడం మొదల ఆ చెప్పడం మొదలెట్టి వరుసగా వచ్చేసాను క్లాసులు కారణం ఏంటి అంటే ఇది అందరికీ తెలియాలి ఈ జ్ఞానం అందరికీ అవసరం అనే ఉద్దేశంలో మనకు తెలిసింది అందరికీ అందించడం కోసం కొంచెం కష్టమైనా ఇబ్బంది అయినా నేను చెప్పడం మొదలెట్టా మళ్ళా లాక్డౌన్ వచ్చాన్ని క్యాన్సిల్ అయినాయి కానీ లాక్డౌన్ అంటే ఈ కోవిడ్ సెకండ్ ఫేజ్ వచ్చి లేకపోతే ఇంకా చాలా చోట్ల చాలా క్లాసులకి వెళ్ళేవాడు మొన్న పేరవరంలో పత్రికారు అన్నారు ఏమన్నారంటే నాయన రెస్ట్ తీసుకోవడం కూడా నేర్చుకోవాలయ్యా ఊరికే రాత్రి పగలు శ్రమపడ్డం కాదు అన్నారు అంటూ ఒక ఎగ్జాంపుల్ చెప్పారా ఏమన్నారంటే జిలేబీ బాగుంటుంది ఎంత తింటావు ఎన్ని తింటావు సరిపడా తినాలి అలాగే నీ క్లాసులు కూడా ఎందుకు ఆవేశం విశ్రాంతిగా చెప్పు అని పేర్వనలో ఆయన చెప్పడం జరిగింది అని చేత మనం ఎంతసేపు మన వాక్కుని ఆత్మలాభం కోసం ఉపయోగించాలి ప్రతి ఒక్కరు ఇది గుర్తికోండి అలాగే మన జీవితం మన శక్తి అన్నీ ఎక్కువ శాతం ఆత్మకి మీరు ఉపయోగించుకోగలిగితే చాలా గొప్పవారికిందే లెక్క ఈ జన్మని మీరు సార్థకం చేసుకున్నట్టే లెక్క ఫిఫ్టీ ఫిఫ్టీ నేను చెప్పేది ఏంటి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ సగం దేహానికి సగం ఆత్మకు చాలు ఇప్పుడున్న పరిస్థితులు ఫిఫ్టీ 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 పెర్సెంట్ మీకున్న వనరులన్నీ ఆత్మకు ఉపయోగించి ఫిఫ్టీ పర్సెంట్ శరీరానికి శరీరానికి ఉపయోగించుకుని ఎప్పుడు చెప్పక్కర్ల ఆత్మకు ఉపయోగించుకొని చెప్పాల్సిందే అలా ఉపయోగించాలి ఎందుకు అలా చెప్తున్నాను అంటే కనీసం ఈ జన్మలో ఆ రకంగా మనం కృషి చేస్తే మరు జన్మ ఎలా ఉంటుంది అంటే గుర్తెట్టుకోండి మరు జన్మ పూర్తిగా అనుకూలమైన జన్మ మనకు లభిస్తుంది ఇది బాగా గుర్తెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు చాలామంది ఏమనుకుంటారు అంటే ఏముందండి ఏం లాభం అండి ఊరికే చేయడమేగా కళ్ళు మూసు కూర్చోడమేగా ఏమొచ్చింది ఏమవుతుంది అనేటువంటి భావంతో ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి చేసింది వృధా కాదు అందులోనూ ఆత్మ సంబంధమైనటువంటి కృషి ఏది వృధా కాదు అది ఎంత లాభమే దేహ సంబంధమైన కృషి అంతా వృధా అవుతుంది ఆత్మ సంబంధమైన కృషి అంతా మనకి భవిష్యత్తుకి ఎంతో లాభం చేకూరుస్తుంది దేహ సంబంధమైన కృషి అంటాను అంటే ఏంటి అంటే ఎన్నో ఆస్తులు సంపాదించారు ఓ వంద ఎకరాలు కొన్నారు ఓ ఇరవై బిల్డింగ్లు కట్టారు ఎన్నో లక్షలు కోట్లు బ్యాంకులో డిపాజిట్లు వేశారు ఎంతో బంగారం సంపాదించారు మీ గొప్ప బిల్డింగ్ కట్టుకున్నారు ఇవన్నీ దేహ సంబంధమైనవి వీటికేగా కృషి చేస్తున్నారు అందరూ ఎప్పుడైతే మీరు శరీరం వదిలేరో ఏమవుతాయి ఇవన్నీ నువ్వు ఏమైంది నీ కృషి అంతా అవి సంపాదించడానికి సమకూర్చుకోవడానికి చేయడానికి నీ సమయాన్ని ఎంత వెచ్చించావు నీ ధనాన్ని ఎంత వెచ్చించావు నీ వాక్కును ఎంత వెచ్చించావు నీ మేధస్సుని ఎంత వెచ్చించావు నీ జీవితాన్ని నీ జన్మని ఎంత వెచ్చించు చూడు వెచ్చించి ఎంత కష్టపడినా చివరికి ఏమైంది అన్నీ పోయినాయి అంటే చేసిందంతా వృధా అయినట్టే కాదు ఎందుకు మనకు ఎంత కావాలి జీవితంలో ఎంత కావాలి తినడానికి తిండు చాలు ఉండడానికి ఏదో ఒక ఇల్లు దానికి ఏ సొంతిల్లేకలా అలాగే తోడు ఓ భార్య భార్యకి భర్త అలాగే మనకి కట్టుకోవడానికి కానీ దేనికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటే చాలు ఇంకా ఎంత ఉన్నా అది వృధాయే పెట్టుకోండి ఇది అర్థం కాక పక్క వాళ్ళని చూసి వాళ్ళేదో గొప్ప వాళ్ళు వాళ్ళేదో గొప్పగా ఉన్నారనుకుంటూ వాళ్ళతో పోటీ పడి మనం కూడా అది సంపాదించడానికి చెయ్యకూడని తప్పులు చేస్తున్నాం సృష్టి విరుద్ధంగా ప్రవర్తిస్తూ జీవితాన్ని ఎంతో నష్టపెట్టుకుంటున్నాం మొత్తం మన జీవితమే వేస్ట్ మన సమయం మన వాక్కు ఇవన్నీ ఇన్ని వేస్ట్ చేస్తున్నాం ఎంత అద్భుతమైనటువంటి ఈ శక్తులు మనకి ఇవ్వబడ్డాయి ఎన్ని చాలా మంది ఏమనుకుంటారంటే కోట్లు ఉంటేనే గొప్పవాడు అనుకుంటారు అనుకుంటూ భగవంతుడు అంటే ఆ సృష్టికర్త ఆ ప్రకృతి వాటి కంటే ఆ ధనం కంటే విలువైనవి మనకు వచ్చిన ఇవ్వబడ్డా వాటి విలువ గ్రహించట్లేదు మనం గుర్తుపెట్టుకోం ప్రతి ఒక్కళ్ళు ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యం విలువ కట్టలేని సంపదలు మనకు ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డాయి వాటి విలువ గ్రహించక చాలామంది ఏమంటారంటే ఏమనుకుంటారంటే ఆ భగవంతుడు ఆ దేవుడు నాకేమిచ్చాడు వాడికి ఎన్నో కార్లు ఇచ్చాడు ఎన్నో సంపదలు ఇచ్చాడు ఎన్నో ఇచ్చాడు నేనే దురదృష్టవంతుడిని అని చెప్పి ఎంతోమంది బాధపడేవాళ్ళు ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఇది ఎంతో బాధపడతారు కానీ దానికంటే కోట్ల రెట్లు విలువైనటువంటి సంపదను ప్రతి ఒక్కరికి ఇవ్వండి భగవంతుడికి ఎవ్వరి విషయంలోనో ఏ భేదం ఉండదు అంటే ఈ సృష్టికి అందరూ సమానమే అందరికీ విలువ కట్టలేని ఇవ్వబడ్డాయి మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను విలువ కట్టలేనివి మనకి ఇవ్వబడ్డాయా లేదా అని చెప్పడానికి కొంచెం ఆలోచించండి మీరు ఎవరైనా సరే ఒక కోటి రూపాయలు ఇస్తాను మీ కళ్ళు రెండు ఇచ్చేస్తారా అంటే ఏమంటారు చెప్పండి ఖచ్చితంగా చెప్తారు నువ్వు కోటి నాయన పది కోట్లు ఇచ్చినా నా కళ్ళు నేను ఇవ్వను అంటారు యాభై కోట్లు ఇచ్చిన నువ్వు ఎంత ఇచ్చినా నా కళ్ళే ఉన్నంట అంటే సహజంగా మీరేమంటారంటే ఊరికే అంటున్నాడు కానీ నిజంగా ఇస్తాడా అని అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి మనకున్న ఈ శక్తి కోట్లు విలువ చేసేదేగా అలాగే మనకి మాట్లాడే శక్తి ఉంది మోగవాడికి ఓ మోగవాడు ఉన్నాడు ఆడు కోటీశ్వరుడి ఇంట్లో పుట్టాడు ఏమనుకుంటాడు చెప్పండి ఎందుకు ఇవన్నీ ఈ మాట లేనప్పుడు ఇంకో కోటీశ్వరుడు ఇంకో ఇంట్లో చెవిటివాడిగా పుట్టాడు మీరు చూసుకొని ఉంటారు అందరూ ఉంటారు లోకంలో వాడు చెవిటి వాడిగా పుట్టాడు ఏమనుకుంటాడు ఎందుకు ఈ కోట్లన్నీను ఏసీలో ఉంటే ఏంటి కారులో తిరిగితేటి ఈనే శక్తి నాకు లేదే అలాగే కొంతమందికి అంగవైకల్యాలు ఉంటాయి ఎంత బాధపడుతూ ఉంటారు డబ్బు ఉంది చక్రాల కుర్చీలో తీసుకెళ్తారు ఎందుకది మరి నిజంగా మనల్ని చూసుకుంటే అటువంటి లోట్లేమి మనకేం లేవు కదా మనకు అన్నీ ఉన్నాయే అంటే ఎంత విలువైన సంపదలు మన దగ్గర ఉన్నా ఒక్కసారి ఆలోచించారు చాలామంది ఆ డబ్బే విలువైంది అనుకుంటారు ఇది ఫస్ట్ అవగాహన చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చూడండి కారు లేదు కారు లేదు అని బాధపడేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పిచ్చేదవాళ్ళు కారు లేకపోయినా కాళ్ళు ఉన్నాయిగా అలా బాధపడేవాడికి కాళ్ళు తీసేసి కారు ఇస్తానంటే ఏమంటాడో చెప్పండి నీ యథవకారు నాకెందుకు నా కాళ్ళే నాకు చాలు అంటాడు చేత కారు ఉంటే ఏం చేస్తాడు కావలసిన కాళ్ళు అలా చూస్తే మనకి ప్రకృతి నుంచి ఎన్ని ఇవ్వబడ్డాయి విలువ కట్టలేని ఎన్నో ఇవ్వబడ్డాయి వీటిని మనం ఉపయోగించుకోవట్లా వీటి ద్వారా ఎన్నో సంపాదించవచ్చు ఎన్నో గొప్ప కార్యాలు సాధించవచ్చు ఎంతో గొప్ప స్థితికి ఎదగచ్చు అవన్నీ వదిలేసి ఆ పదవులు గొప్పవని ఉద్యోగం గొప్పదని డబ్బు గొప్పదని ఆస్తులు గొప్పవని ఇలా ఈట వెనకాలే పడుతున్నాం మనం వాటి గురించే సమయం అంతా వృధా చేస్తున్నాం మన శక్తియుక్తులన్నీ వాటికి ఖర్చు పెడుతున్నాం కానీ వాటినే ఉపయోగించితే విలువ కట్టలేని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు ఆత్మ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు వాటిని ఉపయోగిస్తే మనకి ఇవ్వబడినవి వాటి అసలు నిజంగా ఇవన్నీ మనకు ఎందుకు ఇవ్వబడ్డాయి అంటే దానికోసమే ఇవ్వబడ్డాయి ఇంకో దేనికోసం ఇవ్వబడాల ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనకి ఇవ్వబడిన ఈ శరీరము కానీ ఈ ఇంద్రియాలు కానీ బాహ్యేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ ఈ శక్తి ఎన్ని కూడా ఈ సమయము ఆయుషు ఇవన్నీ దేనికోసం ఇవ్వబడ్డాయి వీటిని ఉపయోగించుకొని మరి మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి చిన్నప్పటి నుంచి రమణ మహర్షి అదే సంపాదించాడు ఎంత గొప్పవాడయ్యాడు చెప్పండి ఆ టైంలో ఉన్నటువంటి అపర కోటీశ్వరు ఎన్నో కోట్లు సంపాదించిన దుఃఖంతో అశాంతితో ఎంత ఉన్నా ఎందుకు ఈ జీవితం అని బాధపడేవాళ్ళు వచ్చి ఆయన కాళ్ళ మీద పడేవాళ్ళు ఆయన కాళ్ళ మీద పడేవారు మాకు ఇన్నున్నాయి కానీ ఏమీ లేవు సత్య సాయిబాబా దగ్గర కూడా ఎంతోమంది లేవు మాకు శాంతి లేదు మా కోట్లన్నీ మీ కాళ్ళ దగ్గర పోస్తాం మాకు ఆ శాంతినివ్వండి బతిమాలేవు ఇలా పోసే కోట్లన్నీ ఆయన ఉంచడానికి ఓ పెద్ద బిల్డింగ్ కూడా కట్టించాడు అక్కడ పొట్టభర్తిలో అలా జనాలు భక్తులు అందరూ ఇచ్చినటువంటి ఆ సంపదలన్నీ ఆయన చనిపోయే టైంలో తరలించడానికి ఒక వారం రోజులు పట్టింద పది రోజులు అంటే అక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఇంకో విషయం కాదు మనం తెలుసుకోవాల్సింది ఇన్ని ఉన్నవాళ్ళు కూడా చివరికి ఆయన కాళ్ళ మీద పడేవాడు ఇప్పుడు చెప్పండి ఆయన గొప్పవాడా వీళ్ళు ఎలా గొప్పవాడు అవుతారు వివేకానంద గొప్పవాడు అవుతాడా కోట్లో ఉన్నవాడు అవుతాడా రమణ మహర్షి గొప్పవాడవుతాడా అపర కోటీశ్వడు గొప్పవాడవుతాడా రమణ మహర్షి పొందిన జ్ఞానం ఆయన చేసింది ఇవన్నీ శాశ్వతం వీళ్ళు సంపాదించి వీళ్ళేదో గొప్పగా అనుకునేవి ఎప్పుడు పోతాయో తెలీదు ఇంత సంపాదించేస్తారు చిన్న అనారోగ్యం వచ్చేసరికి లేకపోతే ఇలాంటి కోవిడ్ ఇలాంటివి వచ్చేసరికి గజగజలాడిపోతారు ఆ జ్ఞానం పొందిన వాళ్ళు ఏం మాట్లాడరే ఎంచేత వాళ్ళు ఆ శరీరం వదిలినా ఇంతకన్నా గొప్ప శరీరం వస్తుంది అని చేత వాళ్ళు వాడి వాళ్ళు ఏమి వర్రీపడరు కోట్లున్నవాడు ఆడిపోతాడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎన్ని కోట్లు పోయమంటే అన్ని కోట్లు పోస్తాను నా ప్రాణం కాపాడినంట వీళ్ళేం కా అడగరే ఎంచేత సావు కూడా వీళ్ళకి లాభమే నిన్న కూడా చెప్పాను ఒకవేళ ఈ జ్ఞానం సంపాదించిన వాళ్ళు చనిపోయినా ఏమవుతుంది గొప్ప లోకాలకు వెళ్తాడు అక్కడి నుంచి గొప్ప జన్మ తీసుకుంటాడు అన్నీ అనుకూలమైన జన్మ వస్తారు అని చేత బాధపడవలసిన పనేమి లేదు దర్జాగా నేను వెళ్ళిపోతున్నానని చెప్పే ఏడవడు అందుకే పత్రికారన్నడు ఆత్మజ్ఞాని పుట్టినా సంతోషంగా ఉంటాడు చనిపోయినా సంతోషంగా ఉంటాడు అని చెప్పడానికి కారణం అది మేము నేను మా మేడము ఇద్దరు మధ్య మధ్యలో అనుకుంటూ ఉంటాం ఏమనుకుంటామంటే నిజంగా కూడా ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే అన్నీ అనుకూలంగా ఉన్నాయి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ జ్ఞాన మార్గంలో జ్ఞానం సంపాదించుకోవడానికి మాకు ఏ రకమైన అవరోధాలు ఏ రకమైన ఇవ్వవు కారణం ఏంటంటే ఇందులోకి వచ్చిన తర్వాత ఎందుకో తెలియదు కానీ వ్యాపారాలనే మానేశాను కోట్ల మీద సంపాదించగలిగేటువంటి వ్యాపారాలు ఒకటి రెండు కాదు అయినా మాకే ఇబ్బంది లేదే జీవించడానికి చేసుకోవడానికి మా కార్యక్రమాలు నిర్వహించడానికి మేము చేసే సేవలు చేయడానికి ఏమి లోటు లేదే నేను అదే చెప్పేది ఇది ఎప్పుడో పూర్వజన్మలో ఎక్కడో చేసిన పుణ్య ఫలమే సాధనా ఫలమే అప్పుడు పొందిన జ్ఞాన ఫలమే అని మేము ఎప్పుడు భావిస్తూ ఉంటాం మేడము నేను కూడా ఇంకా మేము చూస్తే సంసారపరంగా మాకు ఏ అవరోధాలు అటంకాలు కొంతమందికి తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి అలాగా భార్య నుంచి భర్తకు భర్త నుంచి భార్యకి ఎన్ని ఇబ్బందులు చేయాలని అనుకుంటారు ఎంత అవరోధం మరి నిజంగా కూడా చూస్తే అటువంటి ఇబ్బంది మాకేం లేదు ఆర్థికపరమైన ఇబ్బంది లేదు సంసారపరమైన ఇబ్బంది లేదు ఇంక ఏ రకమైన ఇబ్బంది మాకు లేదు మేము ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళచ్చు ఏం చేయాలంటే చేయాలంటే మేము చేసే సేవలకు కూడా ఏ ఇబ్బంది అంటే నిజంగా పూర్తిగా అనుకూలమైన జన్మ అలాగే ఒకళ్ళకు ఒకళ్ళు సహకరించుకుంటాం అలాంటి జన్మ వచ్చింది అనుకుంటాం గతంలో మనం చేసిన సాధన ఫలితమే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం అలా ఎంతో మంది గురువులు ఉన్నారు అందరికంటే ఆ గొప్ప గురువు పత్రికారితో పరిచయం ఇది మామూలు విషయం కాదు ఎంత అదృష్టమండది అలాంటి గురువు లభించడం అటువంటి గురువే దొరకకపోతే ఎంత కన్ఫ్యూజన్లో ఉండేవాళ్ళం గందరూ కూడా పరుస్తారు ఈ ఆధ్యాత్మికంగా సరైన క్లారిటీ ఉండదు చెప్పాల్సింది ఒకటి చెప్పేది ఒకటి ఏమైపోతుంది ఇంకా మనం ఇక్కడ గమనిస్తే మన సొసైటీలో కూడా ఈ మార్గంలోకి వచ్చినా పత్రిక మార్గంలోకి వచ్చినా చాలామందికి ఏమైందంటే పత్రికారిని అనుసరించడం మానేసి పత్రిక కింద ఉన్న వాళ్ళందరినీ అనుసరిస్తున్నారు శ్వాసమే గ్యాస్ వదిలేసి గైడింగ్ మెడిటేషన్ పట్టుకుంటున్నారు ఎంత దురదృష్టవంతులు చూడండి ఈ జన్మ నష్టపోయినట్టే వాళ్ళు వాళ్ళు పట్టుకోవాల్సింది పత్రికారిని పట్టుకుంటున్నది చిన్నవాళ్ళని వాడెంత చెప్తాడు వాడికి ఎంత తెలుసు జన్మ జన్మజన్మల్లో పొందినటువంటి జ్ఞానాన్ని అంతా మనకు బోధిస్తున్నారు వీళ్ళు ఇంకా ఏంటి ఆ పుస్తకం చదివి ఈ పుస్తకం చదివి ఆ పుస్తకాల్లో ఉన్న విషయాలే మనకు చెప్తారు వాడికి అర్థమైన రీతిలో చెప్తాడు అసలు సత్యాన్ని చెప్పడం ఏమంటారు వాళ్ళు అబ్బాయి వీళ్ళంతా ఎలిమెంటరీ స్కూల్ అండి దేహస్థితిలో ఉన్నారు అందుకే వాళ్ళకి గైడింగ్ మెడిటేషన్ అంటారు దేహస్థితిలో ఉన్న శ్వాసమై ధ్యానం చెప్పచ్చు దానికి గైడింగ్ చెప్పక్కల దేహస్థితిలో ఉన్నవాడికి గైడింగ్ మెడిటేషను మనోస్థితిలో ఉన్నవాడికి సంకల్ప జ్ఞానాలు ఇదేం లేదు ఎవ్వడికైనా ఒక్కటే అని చెప్తారు పత్రిక శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద జాస అని చెప్తారు ఆ దేహ స్థితిలో ఉన్నవాడు శ్వాస మీద జాస పెట్టి ధ్యానం చేస్తే ఆడు అనుకున్నాయి వరకు ఆడు దేహపరమైన చూసుకుంటాడు ఆ లాభాలు పొందుతాడాడు మనోపరమైనటువంటి కోరికలు ఇటువంటి అన్నీ ఉన్నవాడు అక్కల సంకల్ప జ్ఞానాలు ఏమి శ్వాసమై ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే అన్నీ వాడికి సమకూరుతాయి అంతేగాని దేహస్థితిలో ఉన్నవాడికి ఎలిమెంటరీ లెవెల్లో ఉన్నవాడికి ఒక రక జ్ఞానం హై స్కూల్ లెవెల్లో మనోస్థితిలో ఉన్నవాడికి ఇంకో రక జ్ఞానం అంటూ ఎక్కడ పత్రికారు చెప్పలా ఎవ్వడికైనా శ్వాసమే జాసా అని చెప్పారు లేదు అంటే ఈ జన్మడు పోయింది పిచ్చేది వచ్చారు ఇందులోకి వచ్చి కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు కానీ ఎవరైతే సరైన ధ్యానం చేస్తారో వాళ్ళ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది అది నేను చెప్పేది ఈ మార్గంలో చేయండి మీరు ఎంత అవకాశం ఉంటే అంత చేయండి మ్యాక్సిమం మీ అవకాశాన్ని బట్టి ఇక్కడే బాధపడవలసిన పనేమీ లేదు ఆత్మ గురించి ఆత్మ జ్ఞానం గురించి మీరు థర్టీ పర్సెంట్ వీలైతే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వీలైతే ఫార్టీ ఫిఫ్టీ వీలైతే ఫిఫ్టీ సెవెంటీ వీలైతే సెవెంటీ ఉపయోగించండి ఎంత మీరు చేసినా మరు జన్మలో ఖచ్చితంగా దాని ఫలితం పొందుతారు ఇక్కడ చేసే ఈ కృషి వల్ల ఆ మరు జన్మలో పొందేటువంటి ఆ జన్మ వల్ల చాలా తొందరగా మన జీవిత లక్ష్యాన్ని సాధిస్తాం ఆ మోక్షాన్ని పొందగలుగుతాం ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఇంకా మనకు అన్నీ అనవసరం అండి ముందు ఈ అవగాహన కావాలి నేను దేహం కాదు నేను ఆత్మను అన్న అవగాహన ఉంటే కనుక ఖచ్చితంగా జీవితం దానికి అనుగుణంగానే జీవిస్తాం ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి లేక జ్ఞాన కార్యక్రమాలు ఇటువంటి మరి మూడు రోజుల కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఇటువంటివన్నీ ఉంటాయి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎన్నో ఫంక్షన్లు ఉంటాయి మన ఇంట్లో ఉంటాయి మన బంధువులు ఉంటాయి ఉంటాయి ఇవన్నీ దేహపరమైనవి ఈ అటెండ్ అవుతూ కూర్చుంటే ఇవన్నీ చూస్తూ కూర్చుంటే ఆత్మ గురించి ఎప్పుడు ఆలోచిస్తాం పెళ్ళి మళ్ళా రాదు క్లాస్ కావాలంటే ఇంకో ఇంకో నెలలో ఎలా చూ అనుకుంటారు కానీ గుర్తుపెట్టుకోండి ఇది పెళ్ళి ఇప్పుడే వచ్చింది కానీ అదేం ఉపయోగండి ఈ జాన కార్యక్రమాలు ఇటువంటి అటు టాప్ ప్రయారిటీ ఉంది అదే నేను చేసింది ఎప్పుడైతే గారి పరిచయం అయ్యి పత్రికారి ద్వారా నేను అవగాహన చేసుకున్నాను ఏమిటి అంటే నేను దేహం కాదు నేను ఆత్మను అన్న అవగాహన చేసుకున్నాను అప్పటి నుంచి దేహ సంబంధమైనవన్నీ కట్ చేశాను మంది ఆశ్చర్యపోయారు గట్టిగా మాట్లాడితే నా లైఫ్ యూటర్న్ తిరిగింది దేహ సంబంధమైన ప్రాపంచకమైనటువంటి మార్గంలో పయనించే నేను పూర్తిగా యూటాను ఆత్మ సంబంధమైన ఈ బంధువులు కుటుంబ సభ్యులు వీళ్ళెవరితోటి పెద్ద పరిచయం పెట్టుకొని ఇంకా బోరే వాళ్ళు నా దగ్గరికి వస్తాయి మనంతా మన జానులు మనవాళ్ళు ఈ కార్యక్రమాలు వీళ్ళతోటే మాట్లాడడం ఉంటుంది వీళ్ళతోటే సాంగత్యం ఉంటుంది వాళ్ళతో మాట్లాడితే ఏముంటుంది అధోసూధి అలా నా ధనాన్ని అప్పటిదాకా రకరకాల దేహ సేవలకి వాటికి కొద్దిగా ఉపయోగించేవాడిని కానీ ఇందులోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఆత్మ సేవలకే నా ధనాన్ని అన్నిటినీ నేను ఉపయోగిస్తున్నాను నా సమయాన్ని నా వాక్కుని అన్నీ కూడా జ్ఞానం ఎందుకు రాదండి ఎందుకు ఎదగమండి ఎందుకు లాభం పొందమండి అని చేతి ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్క మనం కూడా ఈ విషయం అవగాహన చేసుకుని నేను ఆత్మ అన్నట్టుగా జీవించడానికి ప్రాముఖ్యం ఇవ్వాలి మెల్లిమెల్లిగా ఈ అవగాహన చేసుకుంటే మెల్లిమెల్లిగా పర్సంటేజ్ మారుతుంది ఈ టాపిక్ ఏమిటంటే ఆత్మజ్ఞాని అన్నిటి గురించి అవగాహన చేసుకుంటాడు ఈ ఒక్క టాపిక్ మీద మనం చాలా సబ్జెక్టులు చెప్పుకుంటాం వాళ్ళ ఊరికే ఆత్మ గురించి చెప్పాను నేను దేహం కాదు ఆత్మ గురించి ఇంకా మనం తెలుసుకోవాల్సినవి అవగాహన చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది నా పత్రికారి దగ్గర నుంచే వచ్చింది అవి కూడా తెలుసుకున్నా అరే ఎన్నున్నాయా మనం తెలుసుకోవాల్సింది ఎంత ఉందా ఆశ్చర్యపోతాం ఖచ్చితంగా ఉన్నారు చేసుకోవాలి కూడా నీ జ్ఞానం పెరిగే కొద్దీ ఒక్కో దాని మీద అవగాహన కలుగుతుంది దాని తగ్గట్టు నీ ఆచరణ మారిపోతుంది ఎప్పుడవుతు నీ ఆచరణ మారిపోతుందో నీ జీవితమే మారిపోతుంది అంచేత గుర్తుపెట్టుకోండి ఊరికే తెలుసుకోవడం కాదు అవగాహన చేసుకోవాలి ఆ అవగాహన చేసుకోగలిగిన వాడే ఆత్మజ్ఞానం నువ్వెంత అవగాహన చేసుకుంటే నువ్వు అంత జ్ఞానమే లెక్క నేను దేహం కాదు ఆత్మ చూడండి మొన్నే మనకి పిఎంసి షేర్స్ అనౌన్స్ చేసినప్పుడు ఆ టైంలో సింధూరా మేడం వాళ్ళకి ఏముంది గట్టిగా మాట్లాడితే ఇల్లు లేదు ఏమీ లేదు వాళ్ళ నాన్నగారు ఏదో రిటైర్మెంట్ డబ్బు ఏదో వస్తే మూడున్నర లక్షలు ఇస్తే ఇంట్లో ఎన్ని అవసరాలు ఉన్నా ఏమున్నా ఆవిడ అవన్నీ పట్టించుకోకుండా ఆ మూడున్నర లక్షలు షేర్స్కి ఇచ్చేసింది ఆవిడ పిఎంసీ షేర్స్ ఎంతో మంది జ్ఞానం అందుతుంది ప్రపంచవ్యాప్తంగా అది ముఖ్యం నేనేదో చేసుకుంటే నాకేంటి అని అది చేయడము ఆ త్యాగము నాకు చాలా ఆశ్చర్యం వేసింది అప్పటికీ ఎన్నో ఖర్చులు పెడుతూ చేస్తూ ఉన్నటువంటి ఆ రవిశంకర్ రెడ్డి ఇంకొక యాభై వేలు నాలుగు లక్షలు ఇచ్చారు లేకపోతే అన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తుంది ఇలాగ ఎంతోమంది ఈ అవగాహనతో నేను దేహం కాదు నేను ఆత్మను అన్న అవగాహన ఉంది కాబట్టే తనకున్న సమయాన్ని ఎంత వెచ్చిస్తున్నారు వాళ్ళిద్దరూ ఇంకా ఎవరు చేయట్లేదని కాదు అందరూ చేస్తున్నారు ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తున్నారు ఊరికే ఎగ్జాంపుల్ కోసం వాళ్ళని ఎత్తుకున్నాను అంతే మన వాళ్ళంతా కూడా అవగాహన ఉంది లేకపోతే ఇలా క్లాసులకి రారు వీటికి అటెండ్ అవ్వరు హాయిగా ఎంజాయ్ చేస్తారు చేత ఏంటి అంటే మనం ఆత్మజ్ఞాన మార్గంలో ఉన్నాం కాబట్టి ప్రతి విషయం మీద అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇంకేముంటాయి అన్నం చెప్పుకున్నాం నాలుగు కొన్ని రోజులే చెప్పుకోవచ్చు తెలుసుకోవాలి ఎందుకంటే ఒక విషయం తెలుసుకుని మళ్ళీ ఇంకో విషయంలోకి వెళ్ళిపోతే ఏం ఉపయోగం లేదు ఒక విషయాన్ని ఎంత లోతుగా మనం అధ్యయనం చేస్తే అంత బాగా అవగాహన అవుతుంది ఊరికి ఏమీ అధ్యయనం చేయకపోతే ఎక్కడ అవగాహన అవుతుంది అందుకే నేను ప్రతి విషయాన్ని చాలా లోతుగా నేను చూశాను పత్రికన్ని అబ్జర్వ్ చేశాను అబ్జర్వ్ చేస్తాను నేను సార్ అక్కడ లాక్డౌన్ టైంలో వంద రోజులు చెప్పారు క్లాస్ ఆయన అంతే ఒక్క పాయింట్ తీసుకుంటారు ఆయన స్థాయిలో ఎన్నో కోణాల్లోంచి ఆ పాయింట్ని మనకు వివరించడానికి ప్రయత్నం చేస్తారు ఒక గంట చెప్పేవారు ఆ గంట ఆ ఒక్క పాయింట్ని మనకి బాగా ఎక్కించడానికి అవగాహన కలిగించడానికి ఆయన ఎంతో కృషి చేస్తారు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కోణాల్లోంచి అంచేత అంత బాగా మనకి ఎక్కుతుంది అంచేత ఎన్ని తెలుసుకున్నాము అన్నది కాదు తెలుసుకున్నది ఎంత అవగాహన చేసుకున్నాము అది ముఖ్యం తెలుసుకోవడం ముఖ్యం కాదు అవగాహన చేసుకోవడం కారణం ఏంటంటే అవగాహన చేసుకుంటేనే ఆచరణ వస్తుంది ఆచరణ ఉంటేనే ఆ ఫలితం మనం పొందగలుగుతాం లేకపోతే ఏమి ఉండదు అంచేత గుర్తుపెట్టుకోండి మన జ్ఞానం పెరిగే కొద్దీ ఖచ్చితంగా జీవితంలో ఎన్నో లాభాలు పొందుతాం అందులో ఇదొక ముఖ్యమైనది ప్రతి విషయాన్ని అవగాహన చేసుకో నేను ఆత్మ అన్న అవగాహన చేసుకోండి ఎక్కువ మీరు చేసే పనులు మీ యొక్క ఎన్ని సమయము అన్నీ కూడా ఆత్మ కోసం వినియోగించండి మీకు అందరిలాంటి సంపదలు పదవులు పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఉండేవి కావండి ఎందుకండి మీకు లోటు లేకుండా ఉందా లేదా చూసుకోవాలి తినడానికి ఉండడానికి లోటు లేకపోతే ఇంక చాలు ఇంకేమీ అక్క లోటు ఉంటే దాన్ని చూసుకోవడంలో తప్పేమీ లేదు నీ పోషణ పోషణకు లేదు చూసుకోవాలి తప్పదు కానీ అన్నీ సరిపడగా ఉన్నప్పుడు మనం నేను ఆత్మ అన్న అవగాహనతో జీవించాలి వాడు అదృష్టం నిజంగా ఇంత అవకాశం మనకి పత్రికారి వల్లే మనకు కలిగింది నేను అందుకే ఏం చెప్తూ ఉంటానంటే మనకి దీనికి మూలమైనటువంటి పత్రిక ఆయన ఇచ్చినటువంటి ఆయన రాసిన పుస్తకాలన్నీ చదవమంట అది సహజంగా మరి ఆ పుస్తకాలన్నీ యాభై అరవై పుస్తకాలు బయట గమ్ముని దొరకవు అందుకని నేను నేనేం చేశానంటే నా పుస్తకాల్లో పెట్టాను అండి ఇప్పుడు అవి కూడా అర్థం కావట్లేదని చెప్పి దాన్ని బెడదీసి సపరేట్గా పెట్టాను ఏడు పుస్తకాలు ఏడు చదవండి చాలు ఇంకేం అక్కలే ఎంత జ్ఞానం ఉందో ఒక్కసారి చూడండి ఒక్కసారితో మీరు అవ్వదు మీకు సంవత్సరాలు పడుతుంది పత్రికారి పుస్తకాలన్నీ అధ్యయనం చేయడానికి అవి అయిపోయి ఇది అధ్యయనం చేసుకుంటే ఇంకోటి ఏదైనా చదవండి ముందు ఆయన్ని పూర్తి చేసి తర్వాత ఇంకొకళ్ళు పత్రికారు చెప్తూ ఉంటారు అవి చదవండి ఈ చదవండి ఆయనది అయిపోయాక చెయ్యండి మీరు ఏదైనా ఈ ఏడు పుస్తకాలు నిజంగా ఆ ఏడు పుస్తకాల్లో యాభై పుస్తకాలు ఉన్నాయి అంటే అన్నీ కలిసి ఒక ఒక దాంట్లో బైండింగ్ చేశాను పదేసి పుస్తకాలు ఎనిమిది వేసి పుస్తకాలు అలా అవి విడివిడిగా కొనాలంటే ఎంతో అవుతుంది వాటిని ఏడు వందల రూపాయలకే నేను ఇస్తున్నాను ఒక యాభై రూపాయలు పోస్టల్ ఛార్జ్తో ఏడు వందల యాభై పంపండి నాకు విపిపి ద్వారా మీకు ఆ పుస్తకాలు సెట్ నేను పంపిస్తాను నేను ఇంకేం వద్దండి అది దగ్గర పెట్టుకోండి వందల వందలు ఒక్కో బుక్కే మూడు వందలు నాలుగు వందలు అలా ఉంటున్నాయి ఆ రెండు బుక్కులు అవి కొనే బదులు అవి అర్థం కావు కూడా మీరు చూడండి ఇంతకుముందు ఎప్పుడో పౌర్ణమి జ్ఞానమనే వచ్చింది మూడు వందలు మూడు వందల యాభై రూపాయల బుక్ కాస్ట్ నాలుగు వందలు మరి అది చదివితే నాకే ఎక్కల నాకే ఎక్కలేదంటే ఎవరికి ఎక్కుతా చెప్పండి ఆ పుస్తకం ఏమైపోయిందే అయిపోయింది మొదట్లో చాలా క్రేజ్గా కొన్నారు ఎందుక డబ్బు అటువంటి రెండు పుస్తకాల బదులు పత్రికారి యాభై పుస్తకాలు ఉంచుకోండి ఇలాగే మనకి ఏయ్యో చేస్తున్నారు చేత నేను ప్రతి ఒక్కరికి చెప్పేది గారి పుస్తకాలు చదవండి దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి ఖచ్చితంగా మనం పడుకునే మంచం పక్కన ఉండాలి ఎప్పుడు ఏ రాత్రి కానీ ఎప్పుడు కానీ మీకు చదవాల అనిపించిన మీరు ఆ పుస్తకాలు తీసి చదవాలి ఎంతసేపు చదవగలిగితే అంతసేపు బో కంటిన్యూ అంటే బో అంత స్ట్రైన్ అయిపోతాం మనం అని సందేశాలు కూడా నేను మధ్య మధ్యలో వింటాను ఒక్కసారి కంటిన్యూ అన్నీ నేనం వదరదు అని నేస్తే అందులో ఏది గుర్తుంటుంది ఏదో ఒకటి వింటే దాన్ని జాగ్రత్తగా వింటే రాసుకుంటే అది మన లోపల నిక్షిప్తమైపోతుంది అలా మన జ్ఞానాన్ని పెంచుకోవాలి చేత పత్రికారు చెప్పినటువంటి మరొక ముఖ్య విషయం ఆత్మజ్ఞాని అన్నిటి గురించి అవగాహన ఉంటుంది అని చెప్పి చెప్పారు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ నేను మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ